హాయ్ అండి, హలో, నమస్కారం. శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు అరటి దూట దొరికింది నాకు, దీంతో పెరుగు పచ్చడి చేసుకుందాం. ఈ అరటి దూటకి పెరుగు పచ్చడికి ఏం కావాలో చూపిస్తాను. ముందు మాత్రం ఇది కట్ చేయడం చూసుకుందాం. ఇది ఈ దూటని మనం ఇలా కట్ చేసినప్పుడు దీని నిండా మనకి నార ఉంటుంది. ఈ నార మొత్తం మనం చేత్తో తీసుకోవాలి, కత్తిపేటతో కానీ చేత్తో కానీ. మనం కత్తిపేటతో కట్ చేస్తే చేత్తో నార వస్తుంది, లేదంటే మనం ఏం చేస్తామంటే కట్ చేసేసి మజ్జిగలో వేసి ఒక్కసారి పొల్లేసి తిప్పామనుకోండి నార మొత్తం వస్తుంది. ఇప్పుడు నేను మీకు కట్ చేసి నార ఎలా తీయాలో ముక్కలు మజ్జిగలో వేసి చూపిస్తాను. ఇదిగోనండి, ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నాను ఈ దూటని కట్ చేసి. ఇప్పుడు దీన్ని పెరుగు నీళ్ళల్లో వేసేసుకుందాం. మజ్జిగ బాగా పలచగా చేసుకొని దాంట్లో ఇవన్నీ వేసుకుందాం. దీనికి చాలా పీచు ఫైబర్ ఎక్కువ కదండి, అందుకు మలబద్ధ సమస్య అని. తర్వాత షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత మన ప్రయోజనాలు చూసుకుంటే చాలా ఉన్నాయండి. అసలు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి దూరం అవుతాయి. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల దీని యూజెస్ చాలా ఉన్నాయి. ఇది ఇలా మజ్జిగలో బాగా నలిపేస్తే, లేకపోతే బయట మామూలు నీళ్ళు ఉంచేస్తే నలుపు వచ్చేస్తుంది. మజ్జిగలు వేసుకొని మజ్జిగ నీళ్ళలో బాగా ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ పీచ్ అంతా చేతికి వచ్చేస్తుందండి ఇలా నడిపేస్తుంటే. లేదంటే ఒక కర్ర పెట్టి తిప్పినా కూడా మనకు వస్తుంది. ఈ పీచ్ ఉండడం వల్ల ఏం లేదండి, మనకి మన జీర్ణ ప్రక్రియలు అవన్నీ బాగా అవుతాయి, ఎక్కువ పీచు పదార్థం కాబట్టి. దీన్ని నేను ఒక విజులైనా తీసుకోవచ్చు మనం, లేదంటే మామూలుగా వాటర్లో ఒక ఉడకబెట్టేసుకొని చూపిస్తాను నేను మీకు. ఇలా మొత్తం ఇలా బాగా తీసేస్తే మీకు వచ్చేస్తుంది మొత్తం అంతా. ముక్కలు పిండేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు రండి పెరుగు పచ్చడికి. ఇది ఇంత ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇందులోంచి పీచు మనం తీసేసుకోవచ్చు. మొత్తం మనకేముందంటే లేతగా ఉంటే ఎక్కువ పీచు ఉండదు, కానీ ముదిరవుతున్న కొద్దీ పీచు వస్తుంది. ఒక పుల్ల తిప్పుకున్నా మీకు ఆ పుల్లకు చుట్టుకుపోతుంది. అలాగ తీసిన తర్వాత పెరుగు తీసుకున్నాను. కప్పుడు పెరుగు, కొంచెం నూలు పొడి వేసుకుందాం, కమ్మగా ఉంటుంది. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పోపు ఏంటంటే ఇది శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఇంగువ, ఇవి యూజ్ చేసి నేను పెరుగు పచ్చడి చేసుకుందాం. రండి, నేను పోపు వేసి అది కొంచెం మగ్గనిచ్చి అప్పుడు పెరుగులో కలుపుతానండి. రండి, ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు, మినపప్పు కొంచెం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, పోపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, తర్వాత కొంచెం ఇంగువ, ఇవన్నీ కొంచెం చిటపట ఆవాలు చిటపట అయ్యి జీలకర్ర కొంచెం వాసన వచ్చిందాక కొంచెం వేయించుకుందాం. ఇదిగోనండి, ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు శనగపప్పు అది కొంచెం ఎరుపు వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత అరటి దూట. ఇదేంటంటే బాగా మజ్జిగలో ఉన్నదాన్ని బాగా పిండేసి మజ్జిగ అంతా తీసేయాలి. ఇందులో వేసుకుందాం. దీనికి ఇప్పుడు కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. దీని మట్టుకు వేసుకుందాం, తర్వాత పెరుగులో కావాలంటే వేసుకుందాం. ముందు ఇది కొంచెం మగ్గేదాకా ఉప్పు వేసుకుందాం. ఈ రెండు కలిపేసి మూత పెట్టి ఉంచేద్దాం కొంతసేపు. రెండు చూద్దాం, పోపులో మగ్గింది అరటి దూట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేస్తానండి. స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం ఉండి పెరుగులో కలుపుకుందాం. వేడి మీద, మరీ వేడి మీద కలుపుకుంటే పెరుగు విరిగినట్టు అవుతుంది. ఇది అయిపోయింది కాబట్టి ముక్క కూడా మెత్తబడింది. దీన్ని స్టవ్ ఆపేసుకొని కలుపుకోవాలి. నేను చూపిస్తా. రండి, ఇప్పుడు పెరుగులో కలుపుకుందాం. ఇందులో ఒక స్పూను నువ్వుల పొడి వేసుకుందాం కమ్మదనానికి. తర్వాత ఈ అరటి దంత వేసుకోవాలి. ఇదంతా వేసి ఉప్పు చూసుకోండి, ఎందుకంటే అరటి తోట మగ్గించేటప్పుడు ఉప్పు వేసుకున్నాను. కొంచెం నువ్వుల పొడిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి
మీరు ఇప్పుడు ఇది కలిపి చూసి ఉప్పు వేసుకోండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి అరటి దూట, అరటి ఊచ, అరటి దూట అంట, దాని పెరుగు పచ్చడి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీ చపాతీ కూడా మనం తినచ్చు. ఈరోజు శ్రీనివాసన్ నుంచి అరటి దూటతో పెరుగు పచ్చడి చేసుకున్నాను. ఇది కానీ మీకు నచ్చి ఉంటే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ పార్థ.